ఒకప్పుడు పాత సినిమాలలో హీరోకి ఎప్పుడో గానీ క్యాన్సర్ వచ్చేది కాదు. ఇక దాని చుట్టూ సినిమా తిరిగేది. ఇప్పుడు ఆ సీన్ పోయింది. చిన్న వయసులోనే అంటే 50 ఏళ్ల లోపే క్యాన్సర్లు తలెత్తడం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. 3 దశాబ్దాల నుంచి రొమ్ము, పెద్దపేగు, అన్నవాహిక, కిడ్నీ, కాలేయం, క్లోమా క్యాన్సర్ల వంటివి గణనీయంగా పెరిగినట్టు హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆహారం, జీవనశైలి, బరువు, పర్యావరణ ప్రభావాలు, పేగుల్లో సూక్ష్మజీవుల తీరుతెన్నులు మారిపోవటం దీనికి కారణమవుతున్నట్టు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన ఆహారం తినటం, శారీరక శ్రమ, నిద్ర తగ్గిపోయాయని, అదే సమయంలో మత్స్య అలవాటు ఎక్కువైందని పరిశోధకులు గుర్తు చేస్తున్నారు. చిన్న వయసులో బయటపడుతున్న 14 రకాల్లో 8 క్యాన్సర్లు జీర్ణకోశానికి సంబంధించినవే కావటం గమనార్హం. మనం తినే ఆహారం పేగుల్లోని సూక్ష్మక్రిములకు ఆహారంగా ఉపయోగపడుతుందని అధ్యయనానికి నేతృత్వం వహించిన టొమాటోకా ఒకే చెబుతున్నారు. పేగుల్లో సూక్ష్మక్రిముల తీరుతెన్నుల మీద ఆహారం నేరుగా ప్రభావం చూపుతుందని, ఇది చివరికి జబ్బుల ముప్పు పెరగటానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. జీవనశైలిలో వచ్చిన మార్పుల వల్ల బతకటమే అల్లరిగా మారిపోయిన స్థితి నెలకొంది చివరకు.